రోజంతా కాపాడినందుకు వందాలేసియా. ఏసియా, ఇప్పుడు మేము సండే స్కూల్ జాయిన్ అయ్యే కృపణ దయచేస్తున్నందుకు వందాలేసియా. ఏసియా అందరినీ దీవించండి. ఏసియా, కల్పన అక్కకి బాగాలేదంటేసియా, అక్కకి మంచి స్వస్థతను ఇవ్వండి. ఏసియా, మంచి హెల్త్ని ఇవ్వండి. ఏసియా, అక్కకి హెల్ప్ చేయండి. ఏసియా, అక్కకి మంచి హెల్త్ని ఇవ్వండి. రూత్ అండ్ జై వాళ్ళ డాడీకి బాగాలేదు. ఏసియా, హెల్ప్ చేయండి. ఏసియా, మంచి హెల్త్ని ఇవ్వండి. ఏసియా, అందరినీ కాపాడండి. ఏసియా, ఈ చిన్ని ప్రార్థన ఏసే నామంలో అడుగు పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Amen. Thank you so much, Nana. God bless you. Thank you so much, Amma. All right, Selena. Chodam. Esaya. Udanam chumalu kapananda. Thank you, Esaya. Manchi alogyam ibanda, Esaya. Sunday school teachers andane divinchand, Esaya. పాస్టర్ అంకుల్ ని దీవించండి. రూతన్ జాయ్ వాళ్ళ మమ్మీ డాడీకి కరోనా తీసండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. రూతన్ జాయ్ కి తోడుగా ఉండండి. ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ సో మచ్, సెలీనా. సో పిల్లలు, ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ఆశీష్ అభిజ్ఞ చేస్తారంట. నాన్న, బ్లెస్సియాక గురించి, నిమ్మక్క వాళ్ళ బ్లెస్సియాక గురించి, మెతుశలాంక గురించి ప్రార్థన చేయాలి. ఓకేనా? స్తోత్రం 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 తండ్రి. ప్రభువునికే వందనాలు తండ్రి. నాన్న, ఈ ప్రోగ్రామ్ ని మంచిగా జరిగినట్టు దీవించండి తండ్రి. ఏ శాతానికి రాకుండా దీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ఆయన బ్లెస్ అక్కడ దీవించండి తండ్రి. మంచి హెల్త్ దయచేయండి తండ్రి. నాయన స్తోత్రాలు స్తోత్రం తండ్రి. కరోనా రాకుండా దీవించండి. నాయన స్తోత్రం తండ్రి. నాయన, ఏ కరోనా సింటమ్స్ లేకుండా ఉన్నట్టు జీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. మెతుశలేం అంకుల్కి మంచి హెల్త్ దయచేయండి తండ్రి. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. కరోనా సింటమ్స్ ఏం లేకుండా చేయాలి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. కరోనా అంకుల్కి ముట్టకుండా జీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన, చాలా మంకులు జీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన జీవించండి తండ్రి. మధ్య అంటే జీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరు రాలేదో వాళ్ళని రప్పించండి తండ్రి. ఉన్న వాళ్ళందరికీ మంచి హెల్త్ దయచేయండి తండ్రి. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. వాళ్ళకి మంచి హెల్త్ దయచేయండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. యేసుకరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్, నాన్న. సో ఇప్పుడు మన మధ్యలో మిన్యాక ఉన్నారు. మిన్యాక ఓరన్ వాళ్ళ మదర్ గురించి అలాగే ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఓకే, నా పిల్లలు స్టార్ట్ చేసుకుందామా? వెరీ గుడ్. మీరందరూ కూడా టైంకి వచ్చారు. చాలా సంతోషం మిమ్మల్ని కూడా చూడడం. సూపర్. అయితే వచ్చేయండి మీ పొజిషన్ కి. ప్రేయర్ పొజిషన్స్ వచ్చేయాలి. ప్రేయర్ పొజిషన్స్ అంటే చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, మూకరించాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్. పరిశుద్ధ ప్రేమిక తండ్రి ప్రభా, నీ అతిథి నామానికి గల నామానికి చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైనా ప్రభా, మీ యొక్క ప్రేమ కృపా కనికరం మా మీద ఉంచి ఈ దినం వరకు మమ్మల్ని నడిపించి నైనా ప్రభా, ఈ సమయం ఇలాగూ చేరుకొని మీ సన్నిధిలోనైనా ప్రభా, చిన్న బిడ్డలతో సహా తండ్రి మీ నామాన్ని గణపరిచి సృష్టించుటకు నైనా ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రభా, బయట ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఎంతో మంది వారి జీవితాలను కోల్పోయి ఉన్నారు. వారి కుటుంబాలలో వాళ్ళ ప్రియులను కోల్పోయి ఉన్నారు. నైనా ఆరోగ్య పరిస్థితుల్లో బాధతో ఇబ్బందుల్లో తండ్రి ప్రభా పడిపోయి ఉన్నారు. మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు అయ్యా. వారందరినీ ప్రభా నీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాం. వారికి అందరికీ నైనా ప్రభా, నీవు సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత నీ నామమందు దయచేస్తామని విశ్వసిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే వారి కుటుంబాలలో ప్రియులను కోల్పోయి ఉన్నారో వారి ప్రత్యేకంగా నీ హస్తాలు సమర్పిస్తున్నాం. ఆదరించండి, కనికను చూపించి నీవే ముందుండి నడిపించిందని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఓరని వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేస్తున్నామయ్యా. తనున్న పరిస్థితిని ఎరిగి ఉన్నావు తండ్రి. ఆక్సిజన్ ఇబ్బందితో తండ్రి ప్రభా
ఎంతో మంది బాధపడుతున్నారు. ఇటువంటి మా ప్రియులు కూడా ఉన్నారయ్యా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత నీ నామమాను దయచేయమని నీ గాయపడిన ఆస్తులు తన మీద ఉంచి నైనా ఇప్పుడే ఈ క్షణమే నీవు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. మృత్యుంజయ్ వాళ్ళ పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వితుషణ అంకుల్ ని, బ్లెస్సీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగేనైనా ప్రభ, ఎవరైతే ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నారో మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి అందరినైనా ప్రభ, నీవే ఆరోగ్యం అనుగ్రహించి మా జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని నీ పెరిగించి మా మధ్యకు మరలా నీవు నీ నామాన్ని గణపరచడానికి ఒక సంతోషకరమైన వార్తను తీసుకొస్తావని నమ్ముతున్నాను తండ్రి. ఈ సమయంలో సండే స్కూల్ ప్రారంభించిపోతుండగా నైనా మొదటి నుండి చివరి వరకు నీవే అధ్యక్షకంగా ఉండి తండ్రి ప్రభా నడిపించమని మా ఏదైతే ప్రయత్నాలు మా పనులు ఏదైతే ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నైనా నీ నామాన్ని గణపరుస్తూ నీకు మహిమకరంగా జరిగించుటకు నైనా మమ్మల్ని ముందుంది నడిపించమని సమస్తము ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అత్పరిశుద్ధ నామమ్మ ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రజలక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ తల్లులు. ప్రైజ్ ది లార్డ్. రైట్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, అక్క స్టార్ట్ చేసుకుందాం అయితే. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు. మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. మేము మీరు ఎలా చేస్తున్నాం చూడాలనుకుంటున్నాం పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Isaac, good Benjamin, bless you. Tells you, we're under good girls and good boys. Very good. Okay. Okka sari la annandi. Chalo, chalo, chalo. Chala? Inta chalo, inta chale, no? Inta chala, akka. Okay? Jesa dhamma mari. Okay, jesa dhamma chayani. Thank you.
ఎంత చక్కగా చేశారు పిల్లలు, చాలా చాలా అద్భుతంగా చేశారు, చాలు చాలు అన్నట్టు చాలు అన్నట్టుగానే చేశారు పిల్లలు. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మమ్మల్ని చెక్కింగ్ వెళ్ళిపోదామా? ఎస్. Praise the Lord. Banu Sri, Banu Prakash. By annal mi chetlo homework kanipistunda asala? Homework ki annam vachindi mi cheyadam kaadu gaani. Super. Entadi? కెమెరా ముందు పెట్టు, బా పెట్టాలి. వావ్, సూపర్ నాన్న. భానుప్రకాష్ అంత పెద్దోడు అయిపోయావు నువ్వు. ఎవరు చేశారు ఆ హోంవర్క్ ఎవరు చేస్తారు ఇప్పుడు నిజం చెప్పు నాకు. తమ్ముడు పెద్దోడు అయిపోయాడు, ఫటాఫట్ చూపించేయాలి నాన్న. మరి చాలా మంది ఉన్నారు చూపించడానికి కదా, ఫాస్ట్ ఫాస్ట్ కార్సన్స్. ఓకే, వా సూపర్. జీసస్ నేమ్ ఆమేన్. రైట్, మేము మా దేవుడైన యెహోవా యెహోవాకు విరోధిగా తిరుగుబాటు చేసేతను. అయితే ఆయన కృపాక్షేమ పనగల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. To the Lord, our God belongs mercy and forgiveness. Daniel 9:9. Praise the Lord, Akka. Praise the Lord, Sahana. Very good. God bless you. Activity chestunava? Cheyaledu, Akka. Sorry. Next time meeku free time lo chesko, okay na? Okay, Akka. Okay, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Selena, praise the Lord. మధ్యలో పిలిచాను, నువ్వు పలకలేదు, ఉన్నావా అప్పుడు? ఫటాఫట్ తీయాలి, ఫ్లిప్ చేయి. Yes, very good.
వీడియో తీసి పెడతావా అన్ని చూస్తాను నేను ఓకేనా ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ సెలీనా మరి ట్రై చేసావా అందరూ రాసిన వాళ్ళందరి కొరకు వెరీ గుడ్ నాన్న వీడియో తీసి పెట్టు గ్రూప్ లో అందరం చూస్తాం ఓకేనా అలంకృత ఆహ్లాదిత ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సూపర్ వెరీ గుడ్ రెండు ఫింగర్స్ అయ్యో ఏమైంది అక్క చదివించలేరా బైబిల్ చెప్పు అక్క అంటే చదివించదు నువ్వు అడగాలి ఓకేనా ఓకేనా వెరీ గుడ్ మ్యామ్ ఓ సూపర్ నీహాల్చనవి ప్రే చేసావా నువ్వు అలాగూ చేసావా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే నాన్న వీడియో తీసి పెట్టండి ఓకేనా గ్రూప్ లో పెట్టండి వీడియో తీసి అందరు ఓకే వెరీ గుడ్ నాన్న సూపర్ చేశారు మెమరీ వర్క్ షేర్ పెట్టండి చూద్దామా So that our God, belongs, mercy, and forgiveness. Daniel 9:9. Now to chapuchkara, Alankrita. Now to chapuchkara, Ahladita. Smile is to chapali. Okay, na? Okay. Oh, super. Super, Nana. Very good. God bless you both. ఆశీష్ అభిజ్ఞ ప్రైజ్ ది లార్డ్ విన్నారా నిన్న లెసన్ మీరు విన్నాం అక్క కానీ మధ్యలో పలకలేదు నువ్వు ఆశీష్ చూస్తలేదు చూసాను నేను ఓకే నాన్న ఓకే వీడియో తీసి గ్రూప్ లో పెట్టు ఓకే నాన్న వెరీ గుడ్ ప్రే చేసావా అందులో రాసిన వాళ్ళ కొరకు ప్రే చేసావా ముగ్గురు కలిసి వినండి లెసన్స్ ఓకేనా కుదురుగా కూర్చోండి ఓకే వెరీ గుడ్ హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నానా మెమరీ వర్స్ అక్క ఓకే నానా సూపర్ రాసుకున్నావు లెటర్ టు ది లార్డ్ ఫర్ గాడ్ మెర్సీ ఫర్ గాడ్ బిలాంగ్ అండ్ మెర్సీ అండ్ ఫర్గివ్నెస్ డానియల్ 9:9 వెరీ గుడ్ యాక్టివిటీ చేసుకో నీకు వీలైనప్పుడు ఓకేనా ఓకే అక్క ఓకే నానా బుక్ లాగా చేసుకో ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు థాంక్ యు అక్క హాయ్ టీమ్ అంతా బాగున్నారా ఐసాక్ బ్లెస్ యు అన్నా గ్రేస్ బెంజమిన్ మీ పేర్లు ఇలా చదివింది నాలుగు అయింది ఎంత కాలం అయింది వావ్ సూపర్ వెల్కమ్ బ్యాక్ బాగున్నారు అందరు వెరీ గుడ్ ఓకే నాన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది లైటింగ్ పడుతుంది కదా
ఓకే ఓకే కనిపిస్తుంది బాగా చేస్తా సూపర్ బాగుంది బాగుంది చెప్పేసి మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి తిని అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మేము మా దేవుడైన యెహోవాకు తిరుగుబాటు చేసి తిని అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం మిమ్మల్ని చూడడానికి. వెల్కమ్ బ్యాక్. రోజు వచ్చేసాయి కదా, క్లాసెస్ లేవు కదా. బాగున్నావా హదర్సా? బాగున్నాను అక్క. మమ్మీ డాడీ అందరు బాగున్నారా? బాగున్నారు అక్క. బాగున్నావా? మెడిసిన్స్ వేసుకుంటున్నావా ఖ్యాతి? నువ్వే చేసావా ప్రేయాను? బాగుంది గ్రీష్మ, నువ్వే చేసావా? క్యాటీ నోటితో చెప్పు. మమ్మీ చేశారా? క్రేయాన్స్ నువ్వే చేసుకోవాలి. ఓకే, కలరింగ్ వర్క్ నువ్వే చేసుకోవాలి. చెప్పండి మెమరీ వర్క్ ప్రేయర్ పాయింట్ రాసావా? Yes, very good, Nana. Yes, super. Okay. లోపల కూడా ఏం పెట్టారో మీరు వీడియో తీసి పెట్టండి. ఓకే, గ్రూప్ లో ఇప్పుడు చూపించండి. వెరీ గుడ్ ఖ్యాతి, నువ్వు చేస్తున్నావా? సూపర్ ఖ్యాతి. అవునా, మమ్మీ థ్యాంక్స్ చెప్తావు. మరి నిన్న విన్నావా లెసన్? నువ్వు లెసన్ విన్నావా? లెసన్ విన్నావా నిన్న? ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రేయర్ ఎవరు చేశారు? దానియేలు గారు. మరి అలా ప్రార్థన చేస్తారు కూడా? దానియేలు గారు వల్లే ప్రవక్తలాగా అయిపోవాలి మరి నువ్వు. ప్రేయర్ చేసుకో. ఓకేనా? వెరీ గుడ్ నానా. మేము ఈ రోజు చెప్పేసేయండి. చెప్పేయండి. చెప్పండి. వెరీ గుడ్ ఖ్యాతి, వెరీ గుడ్. కృష్ణ ప్రైజ్ దిలాడు నానా. గాడ్ బ్లెస్ యు. సూపర్ చెప్పారు. ఎవరి గురించి రాసా? ఈ రోజు బ్లెస్ యక్క గురించి కూడా ఇచ్చారు. ఓకేనా? మళ్ళీ రాయి. సండే స్కూల్ అయిపోయాక చెయ్యి ప్రయర్. ఓకేనా? మెమరీ వర్స్ చెప్పాల గల దేవుడే ఉన్నాడు. దానియేలు 9:9. వెరీ గుడ్.
Very good, child. Thank you. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Family? Praise the Lord, Akka. Praise the Lord, Sami. Yeah, praise the Lord. Unnava? Jaragumari pakkaki kanipinchatledu. Okay, Nanu, Sami, cheyi. Ammu, Akka. Ammu, nuve chesava, Riya? Unnakka. Super, Andriya. Neevu chesavu. Super. Baa chestunnavu. Akka, naa activity, Akka. Okay, Nanu. Yes, very good. ఇంట్లో ఏ పేపర్స్ ఉంటాయి అది వాటితో చేశారు. వెరీ గుడ్ నాన్న. సూపర్. గ్రూప్ లో పెట్టండి. రియా నువ్వు కూడా పెట్టు రియా. ఇంకా చిన్న చిన్న పేపర్స్ లాగా చేసి దాని మీద జీసస్ లవ్స్ సన్వి అండ్ జీసస్ లవ్స్ రియా అని పెట్టాను. ఇంకా జీసస్ లవ్స్ సన్వి అండ్ రియా అని కూడా రాశాను. అవునా, సూపర్ రియా, వెరీ గుడ్. జీసస్ లవ్ ప్రజ్వల అక్క, జీసస్ లవ్స్ పావని అక్క, జీసస్ లవ్స్ మిన్నీ అక్క, జీసస్ లవ్స్ బెన్నెట్ అని, జీసస్ లవ్స్ శ్యామల అక్క, వీళ్ళందరి పేర్లు రాయలేదు మరి. స్పెల్లింగ్స్ అక్క చెప్పలేదు అక్క. స్పెల్లింగ్స్ అక్క చెప్పలేదు అక్క. మరి దాకినో. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. అక్క నా మెమరీ వర్స్ అక్క. రియా మెమరీ వర్స్ చెప్పు మరి. Daniel 9-9. Very good, Nana. Very good. Sandhi, Riya. Very good. God bless you both. Praise the Lord. Riya, group lo pettu. Okay, na? Yes. James and Sonika. Praise the Lord. Yes, Lord. Praise the Lord. Nana, me camera oka side of brother can this one. Nana. Clean this call. Okay, na? Okay. Very good. Super. Chesa ra book? Yes. Super, Nana. Very good, very good. Yes. Praise God. Okay, okay. Video this pet, Nana. James. Meeta wala homeworks kuda chudali kada. Video this pet, Nani group. Andaru chustaru. Okay, Nana. Very good, very good. ఏమైంది రాయలేదా బుక్ లో, నోట్బుక్ లో? నోట్బుక్ లో కూడా రాసుకోండి. డైలీ ఎలా రాసుకుంటున్నారు అలా చెప్పండి. కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు బోత్. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కెమెరా ఒకసారి చూసుకోండి, ఒక సైడ్ బ్లర్ వస్తుంది. ఓకే, పోవట్లేదు అక్క, నిన్న కూడా చూశాను. అవునా, సరే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సోనిక, నీ బుగ్గలో ఏదో ఉంది కదా, తింటున్నావు? బాగా కవర్ చేసాం, మాడిచ్చేసాం, భలే ఉంది. వెరీ గుడ్, తింటున్నట్టు ఎవరికి తెలియకుండా ఉంది. సూపర్, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. జై, బాగున్నావా? బాగున్నాను అక్క. వెళ్ళేది ఉందా? వస్తుంది అక్క. సరే సార్. ఆయన కృపా క్షమాపము గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్. గ్రూప్ లో పెట్టు, అన్ని లోపల ఏమి రాస్తారు. జ్యోతి, హలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ జ్యోతి. ప్రైజ్ ది లార్డ్ మా.
ఆయన కృపాక్షమాపమునలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. కెమెరా కొంచెం కిందకి పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. కమ్ రెడీ. బాగుంది. To the Lord our God belong me. Means and forgiver. Daniel. And blessing. And he. Daniel 9:9. Very good, very good. Tamma chocolate rings na ekku ha? Pannanda pen kosthundi? తినొద్దని చెప్పు. ఓకేనా? ఓకే నాన్న. ఓకే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మిస్సీ జెస్సీ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ మిస్సీ జెస్సీ. గాడ్ బ్లెస్ యు. హోంవర్క్ చేశారా నాన్న? ఓకే, రేపటి నుంచి చేయండి. ఫైన్, గ్రూప్ ఫాలో అవుతుండని హోంవర్క్ ఏంటో తెలుస్తుంది. గాడ్ బ్లెస్. ఈ రోజు లెసన్ అంతా వినండి. ఓకే, థమ్స్ అప్ చేయించండి. మీ థమ్స్ అప్ చేయించండి. వినపడట్లేదా? మిస్సే వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రియాన్షి అన్మ్యూట్ చేసుకో, మీ వాయిస్ వినిపించట్లేదు. ఏమైంది? అవ్వట్లేదా? అన్మ్యూట్ మైసెల్ఫ్ అని వచ్చిందా నీకు? ఐఏఎస్ ఎగ్జామ్ రాసింది ఇప్పుడు ఓపెన్ చేయడానికి. క్లిక్ చెయ్యు. హా, వచ్చేసింది. వావ్, పాస్ అయిపోయావు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది, కదిలిపోతున్నావు? అడు, వాయిస్ వినిపించాలంటే ముందుకొచ్చి మాట్లాడాలక్క. వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లం అది. అవునా? సరే, హోంవర్క్ చేసావా? బైబిల్ చదువుకున్నావా? థమ్స్ అప్ చూపించు. అయ్యో, ఏ, ఎందుకని వినపడట్లేదా? మమ్మీ డాడీ ఉండట్లేదు, ఆఫీస్ వెళ్తున్నారు. నన్ను మా నార్మల్ ఇంట్లో జాబ్ చేస్తారు. సంస్కృత టైం అయినప్పుడు మళ్ళీ ఇక్కడ పంపిస్తారు అక్కడ. అవునా? అడిగి నేర్చుకో మెమరీ వర్క్స్. ఓకేనా? ఓకే అక్క. ఓకే నాన్న. మరి వీళ్ళు లెసన్ విని ఈరోజు. ఓకే, మమ్మీ నైట్ వస్తారు కదా, అప్పుడు గ్రూప్ లో చూపించి రాయించుకో. ఓకే, సరే. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గ్రూప్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. నాన్న బాగున్నారా? బాగున్నామక్క. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? మమ్మీ డాడీ బాగున్నారా? మమ్మీకి ఇంకా తగ్గలేదక్క. డాడీకి తగ్గిపోయిందక్క, పూర్తిగా తగ్గిపోయింది అక్క. డాడీకి ఉన్నారు ఇప్పుడు? డాడీ ఇంట్లో కొంచెం ఉందక్క, అంతే అక్క. డాడీ ఇంట్లో ఉన్నారా? ఉన్నాడక్క. మమ్మీ ఉన్నారా? ఉన్నారక్క. ఓకే, ప్రయత్నిస్తున్నాం అక్క. వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. మీ ఫ్రెండ్స్
చేయలేదక్క నారు అక్క రాయలేదక్క నవరే అక్క చెప్తామక్క ఓకే నాన్న ఓకే రాలేదు కదా నిన్న నిన్న మీరు అవునక్క మరి యూట్యూబ్ లో లెసన్ వినండి ఓకేనా విన్నారా ఎమ్మడి మాస్ చెప్తామక్క చెప్పండి అమ్మ చెప్పండి ప్రార్థన చేయబట్టే వాళ్ళ డాడీకి తగ్గిపోయింది వాళ్ళ మమ్మీకి తగ్గిపోతూ ఉంది జాయ్ కి తగ్గిపోయింది రూత్ కి ఎప్పుడో తగ్గిపోయింది కదా ఎక్సలెంట్ సూపర్ నా చెప్పండి థ్యాంక్ యూ సీజస్ ఫ్రెండ్స్ మరి జాయ్ గురించి రూత్ గురించి వాళ్ళ మమ్మీ డాడీ గురించి మీరు అందరూ ప్రేయర్ చేశారు కదా కదా అందరు చేశారు కదా ఇంకా చూడు మరి వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పండి పిల్లలు మీరిద్దరు థ్యాంక్స్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా చేస్తూ ఉండండి అనండి చెప్పండి ప్రేయర్ చేస్తూ ఉండండి ఇంకా ప్రేయర్ చేస్తూ ఉండండి ఓకే ఓకే ఫ్రెండ్ ఉంటాను ఫ్రెండ్ చేస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉంటారా మీకు పిల్లలు మరి హోరన్ వాళ్ళ మమ్మీ గురించి కూడా చెయ్యాలి పిల్లలు చేస్తున్నారు కదా చాలా మంది చేస్తున్నారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గురించి వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళ అత్త గురించి అందరి గురించి చేస్తూ ఉండండి ఓకేనా ఓకే పిల్లలు చక్కగా కూర్చోబెట్టు తమ్ముడా కనపడేలా కూర్చోబెట్టి ఇద్దరు కనపడేలా కూర్చోండి వెరీ గుడ్ ఏ పేరు తమ్ముడు పేరు అవునా తరు తమ్ముడు పేరు కూడా పెట్టాకు ఓకేనా ఓకే ఓకే ప్రైజ్ ద లార్డ్ జాయ్ ఇంకో జాయ్ వచ్చేసాడు నాన్న రోజు వచ్చేసాయి నువ్వు కూడా అక్క పక్కన కూర్చో మెమరీ వర్స్ నేర్చుకున్నామా నిన్న విన్నావా అక్క నిన్న రాలేదు అక్క అవునా సరే ఈ రోజు లెసన్ విను ఓకేనా నేర్చుకో ఓకే రోజు వచ్చేసేయండి ఇద్దరు ప్రైజ్ వచ్చారు ప్రైజ్ సూపర్ ఎస్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ షారోన్ గాడ్ బ్లెస్ యు శ్యామ్ అండ్ జర్మియా ప్రైజ్ అక్క ప్రైజ్ నానా వెరీ గుడ్ many more happy returns of the day many more thank you akka happy birthday special thank you akka thank you all praise the lord akka thank you praise the lord reno akka okay happy birthday akka happy birthday special thank you all thank you akka homework kanpadinda akka
లైట్ గా కనిపిస్తుంది అమ్మ, లైటింగ్ పడుతుంది. అక్క ఇప్పుడు ఓకే అమ్మ కనిపిస్తుంది. ఓకే ఓకే చెప్తాం. God is merciful. Daniel chapter 9 verse 9. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Suha. Praise Suhana and Sujay. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Nana. మీరు వస్తే సండే స్కూల్ కల వచ్చేసింది. వా హోంవర్క్ చేశారా? చేయలేదా? మెమరీ వర్స్ నేర్చుకున్నారా? చెప్పేయండి పిల్లలు. చెప్తారు కదా వినేసి మెమరీ వర్స్ నేర్చుకోండి, రేపు చెప్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు. మొత్తం వచ్చా మీకు? రాదు, నేను కళ్ళారా చూచును. సూపర్, ఎక్సలెంట్, బాగా చెప్తున్నారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ మమ్మీ లేరా? అన్మ్యూట్ చేసుకున్నావు స్టేసీ, ఇందాకల్లా నీకు వచ్చింది అంతే. చెప్పు. చెప్పు నువ్వు, ఇంకా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చెప్పు, ఓకేనా? సోని పెద్ద కనిపిస్తుంది ఈరోజు. సూపర్ సోని. నువ్వే చేస్తున్నావా? మమ్మీ చేశారా? థ్యాంక్ యూ చెప్పావా మరి మమ్మీకి? నువ్వే చెప్పానక్కా. కృపా క్షేమములు గల దేవుడై ఉన్నాడు. Daniel 9:9. Praise the Lord, Akka. Shamapanalu. Okay, na? Okay. Okay, na. Okay. Praise the Lord. God bless you. Praise the Lord. Praise the Lord. Suvita, praise the Lord. Abiru. Praise the Lord, Akka. Praise the Lord.
సుమిత తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు ఏ క్లాస్? సుమిత అక్క తమ్ముడు ఏ క్లాస్? సిక్స్త్ వచ్చాడు అక్క. అయ్యో మరేంటి అలా పారిపోయాడు? ఫోన్లే మెమరీ వర్క్స్ చెప్పొద్దని చెప్పు, యాక్టివిటీ చెయ్యొద్దని చెప్పు. వచ్చి కూర్చోమను. హాయ్ అభిజు, బాగున్నావా? మరేమ్మా వెళ్ళిపోయావు రాగానే? నువ్వేం చేయపోయినా పర్లేదు, నువ్వు వచ్చి కూర్చోరు. అప్పుడే వచ్చేసావు ఏంటి, ఇలాగెళ్ళా అలాగచ్చు దక్కనిపించలా కూర్చో. బాత్రూమ్ పక్కనే ఉందా? ఫెసిలిటీ బాగుందిరా. కొంచెం అక్క అక్క పక్కన కూర్చో జరుగు, అక్కకి దగ్గరలో కూర్చో జరుగు. అదే అలా కనిపిస్తుంది. వెరీ గుడ్. అమ్మో ఎంత నోట్స్ రాసుకున్నావు. వీడియో చూసి రాసుకున్నావా? నిన్న విన్నావా అక్క? వీడియో చూసి రాసుకున్నావా? నిన్న విన్నావా అంటున్నా. ప్రేయర్ చేసా. ప్రేయర్ చేసావా? ఓకే ఓకేనా. The Lord our God belong mercy and forgiveness. Daniel 9:9. Very good. నమ్ముడు నువ్వు రే చెప్దు నేర్చుకో. Our God belongs to mercy and forgiveness. Daniel 9:9. Very good Nana. బా చెప్పు. స్పెషల్ క్లాప్స్ ఇవ్వాల్సిందే తమ్ముడికి. వెరీ గుడ్ నానా. సుమిత జాయసి అని తమ్ముడిది ఒక ఫోటో కావాలక్క. సుమిత మీ తమ్ముడు ఒక మీ తమ్ముడిని బెన్నెట్ అన్న ఒక ఫోటో తీస్తాడంట, ఒక స్టిల్ ఇమ్మను. మాకు ఇద్దరు కావాలి కదా, ఇద్దరు కావాలి. ఆహా తిందు కూడా అవ్వలేదా? మీ ఇద్దరు అంట చక్క చైర్స్ లేకుండా ఒకసారి నుంచోండి, దగ్గరగా నుంచోండి, చైర్స్ కనెక్ట్ పెట్టండి. లెన్స్ వైపు చూడండి, లెన్స్ వైపు. అలాగే శ్రేష్ఠ సంహిత కూడా ఒకసారి కావాలక్క. వాళ్ళది కూడా అవలేదా? శ్రేష్ఠ సంహిత ఆయన కృపాక్షణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. అన్ని లెటర్ విన్నావా నిన్న? అర్థమైందా? లెసన్ అర్థమైందా నీకు? నేను బయటికి వెళ్ళాను అక్క. నేను ఒకసారి విను, మళ్ళీ అర్థం కాకపోతే. ఓకే సారీ. శ్రేష్ఠ సంహితని ఫోటో కొరకు చూద్దాం. అమ్మ మీరిద్దరు బాగా లైటింగ్ ఎక్కువైంది. నుంచోండి మీరిద్దరు, లేకపోతే పక్కకి జరిగి కూర్చోండి. అదే అదే అదే. చెల్లిని పక్కకి రమ్మను, నీ పక్కన ఉండమని. చెల్లి దగ్గర ఉండు. ఈ బర్త్డే చెల్లి బర్త్డే అర్థం కావట్లేదు శ్రేష్ఠ. చెల్లి తయారైపోయింది అంతే, చెల్లి అంతే డామినేట్ చేసి పడేస్తారు. నువ్వు ఇంగ్లీష్ మీడియం ఏమో, మేము తెలుగు మీడియం. నేను హిందీ మీడియం అక్క. ఇంకేమైనా మీడియం లో ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ఎవరు మలయాళం మీడియం ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా, ఎప్పుడు మాకు అది కూడా ఈ కదా. Yes, thank you, Nana. Okay. అక్క.
ఓకే ఇంకెవరైనా ఉన్నారో హోంవర్క్ చూపించడానికి ఒకసారి హ్యాండ్ రేస్ చేయని పిల్లలు మిమ్మల్ని స్పాట్లైట్ చేయడం జరుగుతుంది. రిషిత నిషిత ఉన్నారు, రోహిణి ఓకే రోహిణి ఉన్నారు, రోహిణి నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది రోహిణి. నీకు అర్థమైందమ్మా 70 వీక్ ప్రాసెస్ అర్థమైందా? వెరీ గుడ్ మై ప్రేయర్ బుక్ గ్రూప్ లో పెట్టండి. లెసన్ అక్క. ఓకే నా ఓకే బాగుంది నాన్న, బాగుంది ఓకే నాన్న సూపర్. దానియేలు 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9వ అధ్యాయం 9వ వచనం. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఏతా ఉన్నారమ్మ తర్వాత. ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. హోంవర్క్ చేస్తారా? అవ్వట్లేదా? సరే ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. అయింది హోంవర్క్ చేయలేదు అక్క. కంఠస్థ వాక్యం చెప్తున్నా. ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. Yes, very good nana, very good, God bless you. Priscilla, ఇప్పుడు చేసు. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ వినిపించట్లేదు నీది. సరిగా కూర్చు. ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్. Yes. ఓకే నాన్న, ఓకే మెమరీ వర్స్ చెప్తావా? వెరీ గుడ్. మెమరీ వర్స్ సరిగ్గా పెట్టుకో. కెమెరా కెమెరా సరిగ్గా పెట్టుకో. To the Lord our God belongs mercy and forgiveness. Daniel 9:9. Praise Lord akka. Praise the Lord nana. Praise the Lord akka. Praise the Lord. Verses unnava? Akka? Verses undi vachindi? Memory verse nechukoledu akka. నేర్చుకోలేదా? నేర్చుకోమని మెమరీ వర్స్ కూడా. ఓకేనా? సరే చెప్పేసి. To the Lord our God belong mercy and to and forgiveness. Daniel 9:9. Very good nana, very good. ఎక్కడైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు ఒకసారి కలిపి చెప్పడానికి ట్రై చేయండి నాన్న. టైం సేవ్ అయింది. ఓకే నెక్స్ట్ జోయన్ గగన్.
ప్రైజ్ లార్డ్ కనిపిస్తున్నాడు, బ్లాంక్ వస్తుంది, బ్లాంక్ అయిపోయాడు. రైట్ పిల్లలు ఇంకా ప్రైజ్ లార్డ్ అన్న To the Lord our God belongs mercy and forgiveness, though we have rebelled against him. Daniel chapter 9 verses 9. Praise the Lord. Praise the Lord. God bless you, Tammy. Pranay, unmute chesko. Praise the Lord. Praise the Lord, Pranay. ప్రణయ్ మళ్ళీ నీ చేతిలో కళ్ళకళ్ళ లాడిపోతున్నాయి హోంవర్క్ సబ్బబ్బబ్బ నువ్వు చేయడమే అన్నం వచ్చింది హోంవర్క్ సూపర్ ప్రణయ్ చేసావా మరి అన్యూట్ చేసుకో మాట్లాడు సండే స్కూల్ అవుతుండే కానీ చదివేసేది ఇలా చూపిస్తే కిందకి బాగాలేదు ఓకేనా 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 మెమరీ వర్స్ నేర్చుకో వైట్ పేపర్ మీద చేసి కలర్ చేసారా అవునక్కా బాగుంది గ్రూప్ లో పెట్టండి టైం అయిపోతుంది మెమరీ వర్స్ చెప్పండి ఓకేనా To the Lord our God belong to the mercy and forgiveness. Daniel 9:9. To the God. To the Lord. To the Lord. Belong. To the. Mercy and. Forgiveness. Daniel 9:9. Okay, Nana. Praise the Lord. Watch it. Pray book kuda bond. అమ్మే అక్క ఇక్కడ ఇంక నేనేం చేయలేను పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి ఒక పిక్ కోసం మీరు వీడియోస్ ఆన్ చేసుకొని ఉంచుకోండి హోంవర్క్ తో ఒక పిక్ తీసుకుంటాం రైట్ సో అందరు వీడియోస్ ఆన్ లో ఉంచుకోండి మీ హోంవర్క్ బుక్ కూడా మీతో ఉంచుకోండి మీ హోంవర్క్ చూస్తే ఒక పిక్ తీసుకోండి ఎస్ ప్రణయ్ సూపర్ ఎక్సలెంట్ మీ క్రియేటివిటీ బయటకు వచ్చింది నాకు వా 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 సూపర్ ఎక్సలెంట్ కలకల ఆడిపోతుంది జూమ్ ఈ రోజు గాడ్ బ్లెస్ యు ప్రవీణ తల్లి పిల్లలు అంటాను ఇంకా అందరూ హోంవర్క్ చూపించాలి ఓకే వన్ అక్క మాకు లేవు అక్క ఫస్ట్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి అక్క నాకు అక్కడక్కడ హోల్స్ కనబడుతున్నాయి థమ్స్ చూపిస్తే చాలు అక్క టీచర్స్ మనం ప్రేయర్స్ చేసుకుంటున్నాం బైబిల్ చదువుకుంటున్నాం కదా ఓకే పిల్లలందరూ మీ హోంవర్క్ చూపించండి శామన్ జెర్మియా ప్రిసిలా ప్రియాన్సి డోరా ఫాస్ట్ ఫాస్ట్ గా 4 జెంతన్ సోనిక త్వరగా 5 థాంక్ యు జెర్మియా సేజ్ హై నాన్ పార్టిసిపెంట్స్ చేసే హు ఆర్ నాట్ ఆనింగ్ ద వీడియో హైడ్ చేసేవారిని హైడ్ చేసారా ఓకే పిల్లలు మరి హైడ్ చేసేస్తున్నాను 6 పిల్లలు నేను నమ్మలేక పెట్టినా కానీ మీరు ఆన్ చేయట్లేదు ఎన్ని లెక్క పెడతావు అక్క మాకు అది చెప్పే అప్పుడు రెడీ అయిపోతా చెప్పాను కదా ఎన్నా అప్పుడే వావ్ 4 ఉన్నాయి 7 పిల్లలు లెసన్ కి టైం అయిపోతుంది కూడా చూసుకోండి ఎయిట్ పాత హోంవర్క్ అయినా తీసి చూపించండి ప్రాబ్లం లేదు 8 9 9 and half 9 3 by 4 అక్కడ హైడ్ చేసుకో అన్న వద్దు తినికి ఇంకా 10 చేసేయండి రైట్
అందరూ మీ హోంవర్క్స్ క్లియర్ దగ్గర పెట్టండి, థమ్స్ అప్ పెట్టండి టీచర్స్ అందరూ, అండ్ స్మైల్ ప్లీజ్. స్మైల్ ఇవ్వండి బాబోయ్, ఇంకా అందరూ అనుకుంటారు ఏంటి ఇంత హోంవర్క్స్ ఇచ్చేస్తున్నారా స్మైల్ ఇవ్వట్లేదు అనుకుంటారు. ఈ కమ్ ఆన్ ఈ అనండి, వెరీ నైస్ సూపర్ ఎక్సలెంట్ అన్నా డన్. ఒక్కసారి లాస్ట్ ఫోటో లాస్ట్ గ్యాలరీ స్టాచ్యూ పిల్లలు ఈ అని స్టాచ్యూగా ఉండిపోండి ఓకే. వావ్ సూపర్, అందరు హోంవర్క్స్ కలకలాడిపోతున్నారు, యే సూపర్ వెరీ గుడ్. అని అయిపోయినా ఇంత సేపు ఉండలేకపోతున్నాం ఓకే. పిల్లలు ఇంకా హోంవర్క్స్ దించేయండి, లెసన్ లోకి వెళ్ళిపోదాం రైట్. ఓవర్ టు సునీతక్క. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, ప్రైస్ ది లార్డ్. ఓకే, మనం ప్రార్థన చేసుకొని మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. 1 2 3 ఇసయానికి వందనాలు చెల్లిస్తున్నాం, మీ బంగారు వాదాలకు లెక్కలేని వందనాలు స్థితుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని కాపాడుచున్న దేవ, సంరక్షిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈ రోజు మాతో మాట్లాడుకునే మాట్లాడు ప్రభా, మా యొక్క హృదయంలో భద్రం చేసుకొని దానికి అనుగుణంగా మేము నడిచినట్లు నైనా మా చిన్నపిల్లల హృదయాలు అన్నింటినీ ప్రభా నీ వైపు తిప్పుకొని నీ మెల్లని చల్లని స్వరమును విడిపింప చేయమని నా ప్రభా, నన్ను నీ నోటు కూరగా వాడుకొని నీ సిరువు చాకును మరుగుపరచమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. మరి కొత్త పిల్లల కోసము కొంచెం వెనక్కి వెళ్ళి మనము రివిజన్ లాగా మన లెసన్లోకి వద్దాం పిల్లలు, ఓకేనా? పిల్లలు, ఎలీషా గారు తన గురువైన ఏలియా గారి దగ్గర దేవుడు అభిషేకించమన్న తర్వాత ఏలియా గారి దగ్గర ఏ విధంగా సేవ చేశారో, ప్రజలు ఏ విధంగా దేవుని యందు భక్తిని కలిగి ఉండడం వల్ల దేవుడు వాళ్ళని ఏ విధంగా సంరక్షించాడో కాపాడాడో ఇవన్నీ కూడా ఏలియా గారి దగ్గర తన అబ్జర్వేషన్ అంతా ఏ విధంగా చూపించాడో, దానికంటే ముఖ్యంగా ఏలియా గారు తన గురువైన ఏలియా గారు అగ్ని రథాల ద్వారా ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, నారాజా నారాజా అని ఏలియా గారి దగ్గర నుండి దీవెనలు పొందడానికి ఆయన ఎంతో తాపత్రయపడతాడు పిల్లలు. ఏమని తర్వాత ఆయన దగ్గర నుండి ఏలియా గారి దగ్గర నుండి దుప్పటి పడిన తర్వాత రెండింతల ఆత్మను పొందారని, తర్వాత యోగ్దారు నది చేర్చబడిందని, తర్వాత అనేకమైనవి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. గత కాలం అంతా మనం అదే మనం చెప్పుకుంటున్నాము కొత్త పిల్లల గురించి. కొంచెం షునేమీరాలు ఈరోజు మనం చెప్పుకునే లెసన్ కి రిలేటెడ్ గా షునేమీరాలు లెసన్ ఒకసారి రివిజన్ చేసుకుందాం పిల్లలు. మీకు తెలిసినదే చూడండి పిల్లలు, షునేమీరాలు ఎలీషా గారు తన ఇంటికి వస్తూ పోతూ ఉన్నప్పుడు చూడండి పిల్లలు, పైన తన ఇంటి పైన ఏం చేశారంటే ఒక గదిని నిర్మించి ఆయనకి కావలసినవి చూడండి పిల్లలు, ఇక్కడ మంచాన్ని దీప స్తంభాన్ని కుర్చీని చూడండి పిల్లలు, ఆయన సారథి తీరడానికి ప్లస్ వాక్యం చదువుకోవడానికి దీపస్తంభము బల్ల ఇవన్నీ ఎంత ఏకాగ్రతగా సేవను దైవజనుల పట్ల ఏ విధంగా వ్యక్తపరిచిందో ఇక్కడ అర్థమవుతుంది పిల్లలు. అప్పుడు ఎలీషా గారి యొక్క సేవకుడైన గెహజీని ఈ యొక్క షునేమీరాలు ఇంత శ్రద్ధాశక్తులను చూపిస్తుంది కదా, ఈమెను సంతోష పరచడం ఎలాగూ అన్నప్పుడు గెహజీ గారు ఒక మాట అంటారు, ఏంటంటే ఈ వీళ్ళకు కుమారులు లేరు అని చెప్పినప్పుడు వెంటనే చూడండి పిల్లలు, ఒక కుమారుడు పుట్టడం అనుకోకుండా వారు పొలానికి వెళ్ళినప్పుడు తరువాత తల తిరిగింది, తిరిగిన
తర్వాత మరణించిన తర్వాత ఆ యొక్క ఎలీషా గారి మంచం మీద కొడుకోబెట్టిన తర్వాత ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు తిరిగి లేచాడు. గుర్తున్న పిల్లలు మీకు ఇదంతాను పాత పిల్లల గురించి చెప్తున్నాను, కొత్త వాళ్ళు కూడా నేర్చుకోండి. తిరిగి లేచిన తర్వాత పిల్లలు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా దేవుణ్ణి, మనం ముందు చెప్పుకున్నాం కదా, దేవుని సేవకుని ఆదరించడం ద్వారా దేవుడు ఆమె జీవితంలో ఆ స్త్రీ యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చేశారో ఇక్కడ మనం చూసుకున్నాం. అదే కంటిన్యూషన్ ఇక్కడ మనము 2 రాజులు 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మీరు బైబిల్ తెచ్చుకున్నారు పిల్లలు? తెచ్చుకున్నట్లయితే పేజ్ నంబర్ 313 పేజ్ నంబర్ పాత నిబంధన గ్రంథంలో. ఓకేనా పిల్లలు? ఫస్ట్ వచనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింప బోసున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచట నుండుట అనుకూలము, అచటకి పోవెళ్ళమని చెప్తారు పిల్లలు. ఇక్కడ మనము మన ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్లో కానీ మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు కానీ మనకి హెల్ప్ చేసినప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలని మనము చూస్తాం కదా పిల్లలు, అవునా కదా? థమ్స్ అప్ చూపించండి అందరూ. అలాగే ఇక్కడ షునేమీరాలు దేవుని యొక్క సేవ చేసే దైవ సేవకునికి ఎంతో హెల్ప్ చేసింది, ఇల్లు కట్టింది, ఇవన్నీ ఎంతో శ్రద్ధాశక్తులను చూపించి ఆమె జీవితంలో అనేకమైన దీవెనలు పొందుకుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే క్షామము రాబోచున్నదని దేవుడు ఎలీషా ప్రవక్త గారికి తెలియజేసినప్పుడు ఇప్పుడు తనను ఎంతో ప్రేమిస్తున్న ఆ షునేమీరాలకి తెలియజెప్పకుండా ఉంటాడా పిల్లలు? చూడండి పిల్లలు, ఎలీషా గారు తన సేవా జీవితంలో అటువైపు షునేమి పట్టణం వైపు వెళుతూ ఎప్పుడు ఈ యొక్క వనురాలైన షునేమీరాలు ఇంటికి వచ్చి మాట్లాడుతూ సేవ తీరుతూ ఉండేవాడు పిల్లలు. చూడండి పిల్లలు, అదే టైంలో ఇలాగూ దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అని ఏమని చెప్తారంటే, వచ్చే 7 సంవత్సరాలలో కరువు రాబోతుంది, మీరు మీ కుటుంబము మీకు అనుకూలమైన ప్లేస్కి వెళ్ళి ఉండమని చెప్తారు పిల్లలు. చూడండి పిల్లలు, తన దాసులను ప్రేమించే బిడ్డలను ప్రేమించినప్పుడు దేవుడు ప్రతిదీ సమకూర్చి సంరక్షించే దేవుడు అని తెలుస్తుందా పిల్లలు మీకు? ఓకేనా? తర్వాత అలా చెప్పిన తర్వాత ఆమె తన యొక్క కుటుంబము కలిసి ఫిలిప్పీల దేశానికి వెళ్తారు పిల్లలు. చెప్పండి పిల్లలు, ఎక్కడికి వెళ్తారు? ఫిలిప్పీల దేశానికి వెళ్తారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చక్కగా ప్రార్థన చేసుకుంటూ, దేవా ఆ యొక్క కరువు పరిస్థితి నుండి మమ్మలను తప్పించిన దేవా నీకు వందనాలు, అక్కడ ఉన్న వారికి కూడా మీరు సహాయం దయచేయండి అని 7 సంవత్సరాలు కూడా ఎంతో ప్రార్థన చేసి ఉంటుంది పిల్లలు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క స్త్రీ 7 సంవత్సరాలు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేకపోతే పనుల నిమిత్తం ఎవరైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వారి సొంత ఊరికి మళ్ళా తిరిగి వస్తారు కదా పిల్లలు. అలాగే ఈ షునేమీరాలు కూడా అక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు చెప్పిన 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లలు మరలా యొక్క షునేమి పట్టణానికి వస్తుంది పిల్లలు. రావడమే ఏం చేస్తుందో తెలుసా పిల్లలు? ఈ యొక్క నేను వచ్చాను అని ఇన్ఫర్మేషన్ ఆ పట్టణంలో ఉన్న రాజుకు తెలియచేయడానికని ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా రాజు దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లలు, అందులోకి దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఆ యొక్క కార్యాలు ఎలా ఉంటాయో చూడండి పిల్లలు, బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. అందులోకి రాజు అంటాడు, గహజీ మీ యొక్క ప్రవక్త అయిన ఎలీషా గారు ఉన్నారు కదా, ఆయన అనేకమైన అద్భుతాలు చేశారని నేను విన్నాను, మరి వాటిని కొంచెం చెప్పవచ్చు కదా అని గహజీ గారిని అడుగుతారు. ఎవరు అడుగుతున్నారు పిల్లలు? రాజుగారు అడుగుతున్నారు. రాజుగారు అడుగుతున్నప్పుడు మరి గొప్ప గొప్ప విషయాలు ఇలా మంచి విషయాలు తిరిగి లేవడం అంటే అది చాలా అద్భుతమైన కార్యం కదా పిల్లలు. ఇలాంటివన్నీ కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉంటాయి పిల్లలు. అవన్నీ కూడా
అలాగో చదువుతూ ఇక్కడ గహజు రాజారు చెప్తున్నారు ఏమని, ఎలీషా గారు చేసిన అద్భుతాలలో సునర్మిరాలు ఏ విధంగా వాళ్ళ పట్ల శ్రద్ధాశక్తులను చూపించి, అంతేకాకుండా ఆమె జీవితంలో ఎటువంటి అద్భుతాలను కుమారులు లేకపోతే కుమారుడు అనుగ్రహించబడి, అంతేకాదు పిల్లలు చనిపోయాడు కొన్నాళ్లకు తర్వాత కూడా బ్రతికింపబడ్డాడని రాయబడి ఉందని చెప్తా ఉంటాడు వ్యాసజీ గారు. రాజుగారు చెప్తా ఉంటే ఎంతో శ్రద్ధతో వింటున్నాడు రాజుగారు. రాజుగారు వింటున్నప్పుడు అందులోకి 7 సంవత్సరాలు అయిపోయింది, రాజు దగ్గర తన యొక్క వినపాన్ని చెప్పుకోవడానికి ఎవరు వస్తున్నారని చెప్పుకున్నాం పిల్లలు, ఎవరు వస్తున్నారు? సునేమీరాలు వస్తుందని చెప్పుకున్నాం కదా. సునేమీరాలు వచ్చే టైంకి అలాగూ ఎంటర్ అయ్యేటప్పుడు వెంటనే గహజీ గారు మనం ఎన్నో రోజుల తర్వాత చూసిన వ్యక్తిని చూసినప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది కదా పిల్లలు. అలాగే గహజీ కూడా ఆ యొక్క సునేమీరాలను చూసి, రాజుగారు రాజుగారు ఇప్పటి వరకు నేను చెప్పేనే ఒక సునేమీరాలు స్త్రీ బ్రతికింపబడిన ఆ బిడ్డ అని చెప్పాను కదా రాజుగారు, అదిగో ఆవిడ ఈ సునేమీరాలే బ్రతికింపబడిన ఆ యొక్క కుమారుడు వీడే అని చెప్పడం జరుగుతుంది పిల్లలు. అప్పుడు రాజుగారు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు, అంటే అప్పటి వరకు విన్నారు, అదే వ్యక్తులను చూస్తున్నప్పుడు అసలు చాలా ఆసక్తి ఎక్కువయ్యి ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు నీకేం కావాలి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అప్పుడు మొత్తం చెప్తుంది సునేమీరాలు, ఇలాగూ ప్రవక్త అయిన ఏలియా గారు నాకు 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, మీ కుటుంబము ఎక్కడికి వెళ్ళి ఇదే ఆహారం దొరుకుతుంది అక్కడికి వెళ్ళమని చెప్పారు, ఫిలిప్పీ దేశం నుండి మేము తిరిగి వచ్చాం రాజుగారు, మరి మా యొక్క ఇల్లు పొలం కోసము మేము మీ దగ్గరికి వచ్చామని చెప్తున్నప్పుడు వాళ్ళ కోసము ఒక అధికారిని నియమించడం జరుగుతుంది పిల్లలు. ఆ అధికారి దగ్గర చెప్తున్నారు వాళ్ళ యొక్క భర్త చూపిస్తున్నాడు మా యొక్క ఉంటుంది, అంతేకాదు ఇది మా యొక్క పొలము అని చూపించినప్పుడు పిల్లలు ఆ యొక్క అధికారి వాళ్లకు రాజు చెప్పిన ప్రకారము ఈమెకు చెందినవన్నీ ఈమెకు ఇప్పించమని చెప్పినప్పుడు అదే విధంగా ఈ యొక్క అధికారి చేస్తాడు పిల్లలు. అంతేకాదు పిల్లలు దేవుడు ఎంత కార్యం చేస్తారంటే ఆ యొక్క రాజుగారి దగ్గర రాజుగారు ఆ యొక్క 7 సంవత్సరాలు ఆ యొక్క పొలంలో ఏమన్నా పండి ఉంటే దాన్ని ఆ యొక్క ఇంటిని పొలాన్ని కూడా ఇవ్వమని అతను ఇవ్వడం జరుగుతుంది పిల్లలు. ఇక్కడ చూసారా పిల్లలు, దైవజనుడైన ఎలీషా గారిని తాను ఎంతో శ్రద్ధాశక్తులను భక్తిపూర్వకంగా చూడడం వల్ల దేవుడు విడిచిపెట్టాడు పిల్లలు, విడిచిపెట్టలేదు, కరువు కాలంలో కూడా ఆ ఎంతో ఆదరించాడు. ఆ ప్లేస్ ఆ యొక్క టైం ప్రకారము ఏం జరగాలో ఎలా ఉండాలో అంత ఇక్కడ రాజుగారికి వివరించడం ఏంటి, ఈ యొక్క సునేమీరాలు అదే టైంలో దేవుడు దేవుడు కాలము సమయము నా వశంలో ఉన్నాయి అన్న వాక్యము ఇక్కడ ఎంతగానో నెరవేర్పు జరిగింది పిల్లలు. చూసారా పిల్లలు, ధనురాలైన సునేమీరాలు దేవుని యొక్క బిడ్డలను ఏ విధంగా ఆదరించింది. మనం కూడా మనకు చేసిన అద్భుతాలను బట్టి మన యొక్క ఫ్యామిలీలో జరుగుతున్న అద్భుతాలను మన యొక్క ఫ్రెండ్స్కి తెలియజేయాలి. వాళ్ళు ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వడం కాకుండా మనము పర్లోక రాజ్యం వెళ్ళినప్పుడు మనకి మన క్రియల చొప్పున మనకి బహుమానం ఇచ్చే దేవుడు. పిల్లలు అర్థమవుతుందా? అందరికి లెసన్ అర్థమైందమ్మా? చూపించండి, అర్థమైందా? వెరీ గుడ్. క్వశ్చన్ చేస్తాను ప్రవీణ. అమ్మా సునేమీరాలు కరువు వచ్చినప్పుడు ఏ దేశానికి వెళ్ళింది నాన్న? ఫిలిప్
తీర దేశానికి వెళ్ళింది. ఓకేనమ్మా? ఓకే ఓకేనా? కంకత వాక్యం చూసుకుందామా. చూడండి పిల్లలు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఇంకోసారి చదువుతాను, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. కీర్తనలు 27:5. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకొని మనము అందరు 3, 2, 1 దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన శూన్యమీరాలు ఏ విధముగా ప్రభా దైవచనం పట్ల శ్రద్ధాశక్తులను చూపించి నాయనా ప్రభా అధికమైన దీవులను ఏ విధంగా పొందుకుందో ప్రభా మేము కూడా నాయన ప్రభా నైనా తండ్రి అనేక మందికి నాయన మేము హెల్ప్ చేసిన ఆయన ప్రభా నీ దీవులను పొందుకునే వారంగా నైనా ప్రభా నైనా నాయన ప్రార్థనల్లోనూ ప్రభా ఇచ్చుటలోను ప్రభా నైనా నైనా మేము మాదిరికరంగా ప్రభా మేము ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని నైనా పిల్లలందరినీ ప్రభా మీరు దీవించి వారి చుట్టూ మీ అగ్ని దేవతలను పంచి ఉంచమని ఇచ్చిన ప్రార్థన పాసం చేసుకోమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తలాడ్ పిల్లలు, రివర్స్ హోంవర్క్ అమ్మా. కీర్తనలు 27:5 అమ్మ. లార్డ్స్ ప్రేయర్ చెప్పించే లేకపోతే పావని గాని కల్పనక్క గాని మొత్తం ఓరండలు మదరు గ్రాండ్ పేరెంట్స్, తర్వాత రూత్ అండ్ జాయ్ వాళ్ళ పేరెంట్స్ గురించి, నీ మక్క గురించి ఇలా కొన్ని ప్రేయర్ చేసేసాక అప్పుడు మనం లార్డ్స్ ప్రేయర్ ఇద్దాం, టైం ఉంది కాబట్టి. బ్లెస్సింగ్ కూడా అందరూ ప్రార్థన చేశారు, బ్లెస్సింగ్ కూడా నెగటివ్ వచ్చింది. దేవునికి ప్రైజ్ బి టు గాడ్, హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు ప్రార్థన చేద్దాం, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మన రూతన్ జై వాళ్ళ మదర్ కోసం, ఓరన్ వాళ్ళ మదర్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కొరకు. ఓకేనా? అందరూ కూడా ఏకీభవించు. జాయ్ కూడా నిన్న కొంచెం సఫర్ అయ్యాడు, మార్నింగ్ కూడా గొంతు బాగాలేదని. సో తన గురించి, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, ఓరన్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ అత్త, వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య. ఓకే, ఇంకెవరో విన్నారా పిల్లలు? ఆ తర్వాత కెన్ని, రీనా కెన్ని వాళ్ళ ఫాదర్ గురించి కూడా మనం చెయ్యాలి. ఇంకా ఎవరో ఉన్నారనుకున్నా, విలియం వాళ్ళ పెద్దమ్మ అనుకుంటా, అన్న. ఓకే, ఆ అంశాలు చేద్దాం. ఖుషి జోషి కూడా, వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ రిలేటివ్స్ అని అంటారు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకడ, ఆలోచన కర్తవైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో మీకు మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ప్రభా ఇప్పటి వరకు నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీకు నడిపించిన నాయన ఆత్మ నడిపింపుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యము నేను బిడ్డల హృదయాల్లో పలించడానికి సహాయం చేయండి, కృప చూపించండి, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక కుమారు నాయన రూజ్ జయవాళ్ళ కుటుంబ నిమిత్తం మీ సన్నిధికి వస్తున్నావు తండ్రి, మీకు వందనాలు నాయన. బిడ్డకు నాయన అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను స్వస్థనిచ్చే వందనాలు. ఇద్దరు తల్లిదండ్రులు కూడా ప్రభా నాయన, అయ్యా తండ్రి కోవిడ్ నాయన తండ్రి పాజిటివ్ వచ్చిందని నాయన బిడ్డలు చెప్పి ఉన్నారు ప్రభా, అయ్యా వారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వారు ఇంకా నాయన ఏ బలహీనతను బట్టి పట్టబడకుండా దేవా, అయ్యా ఇంకా ఏవి కూడా వారికి ఇన్ఫెక్షన్స్ రాకుండా నాయన నీవే సహాయం చేయి, కృప చూపించిన త్వరలో వారికి చక్కగా నాయన నెగిటివ్ రిపోర్ట్ రావడానికి సహాయం చేయండి. నా కుటుంబం అంతటినీ నాయన తండ్రి నీవు ఆదరించండి దేవా, నీ కృపలో బలపరచండి. ఆరోగ్యం చేత నాయన ఆశ్చర్యత ఆ కుటుంబాన్ని
అనంతరి శ్రీమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. చిన్నబిడ్డ జాయ్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా చిన్నబిడ్డ నిరువురు కూడా ప్రభు వారికి ఏ బలహీనత ప్రభు అంటకుండా ముట్టుకున్న నీవే సహాయం చేయమని ప్రభు మీ కృపలో మీ భద్రతలో మీ కాపుదలో నాయన మీ చల్లని నీడలో ఆ కుటుంబాన్ని భద్రపరచమని అడుగుతున్నాం. అలాగే వరుణ్ వాళ్ళ నాయన మదర్ నిమిత్తం మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతో సీరియస్ గా ఉందని హృదయకాలం నాయన మెసేజ్ చూసి ప్రార్థన చేశాం నాయన. అయ్యా మరలా మేమందరం కూడా మీ సన్నిధిలో ఏక మనస్తే కాకుండా ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు అందరూ కూడా కూడి ఉన్నారు నాయన. ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వరుణ్ వారి మమ్మీని జ్ఞప్తి తెచ్చుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. హాస్పిటల్లో ఉంటూ ఉండగా వైద్యుడి రూపంలో నీరే ప్రభు వైద్యాన్ని అందించమని అడుగుతున్నాం. మీ వైద్యుడు వైద్యుడు పరమ వైద్యుడు దేవ వందనాలు. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆ ఆక్సిజన్ లెవెల్స్ ప్రభు అన్ని కూడా నార్మల్ లో ఉండడానికి సహాయం చేయండి. విడుదల దయచేయండి ప్రభు. శరీరానికి శక్తినివ్వండి నాయన. నీ మహిమ ప్రభావం ప్రభు నాయన. అయ్యా వరణ్ వాళ్ళ మమ్మీలో పంపించమని అడుగుతున్నాం తండ్రి. ఆ మెడిసిన్స్ బట్టి నాయన చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీకు వందనాలు. త్వరలోనైనా తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి కృప చూపించండి నాయన. మళ్ళీ మేము జూమ్ లో కలుసుకుని ప్రభు నాయన. అయ్యా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. గొప్ప సాక్ష్యంగా మీరు ఉంచండి దేవా. మీకు వందనాలు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎన్నో దినాల నుంచి హాస్పిటల్ లో ఉన్నారు ప్రభా. అయ్యా వారి పరిస్థితి ఎలాగుందో దేవా. ఇన్ని దినములు అవుతుంది నాయన. ఇంకా వారినైనా తండ్రి కోవిడ్ తోనైనా ఇంకా ఏ అవయవాలను బట్టి నైనా వారు బాధపడుచున్నారో ప్రభా. అయ్యా అవయవాలను మీరు ముట్టండి నాయన. శుద్ధి చేయండి ప్రభా. పరిశుద్ధపరచండి దేవా. సంపూర్ణ స్వస్థతను ఇరువురికి మీరు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. క్షేమంగా వారిని గృహానికి చేర్చండి. దీర్ఘాయు చెట్టు నేను తృప్తిపరుస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభా. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను తప్పిస్తానన్నావు నాయన. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా అయ్యా తండ్రి వారు వృద్ధాప్యంలో ఉంటున్నారు నాయన. అయ్యా తండ్రి వారికి ఎంతో ఆదరణ వస్తున్నాయి. వారికి క్షేమం కావాలి, భద్రత కావాలి దేవా. నీవేనాయన వారికి సహాయంగా తోడుగా ఉండి వారిని ఆదరించి ప్రభు వారిని బలపరచు. క్షేమంగా గృహానికి చేర్చమని అడుగుతున్నాం నాయన. మరలా మునిపటి వల్లే ఓరిని ప్రేమగా వారిన తండ్రి వారు చూసుకుని సంతోషించడానికి సహాయం చేయండి. అలాగే వారి అత్తయ్య కూడా వచ్చిందని తెలుసుకున్నాం నాయన. అయ్యా నీవే కనికరించు, కృప చూపించు ప్రభు. ఇంకా ఆ కుటుంబంలో ఎవరికి కూడా నాయన ఆ యొక్క వైరస్ ప్రభు వ్యాపించకుండా నాయన సహాయం చేయండి. ఆయన అందరి చుట్టూ మీకు కంచిన ఉంచండి ప్రభు. మీకు వందనాలు నాయన. వారి అత్తని కూడా స్వస్థపరచండి. మంచి సాక్ష్యాన్ని నాయన వినడానికి సహాయం చేయండి నాయన. అవి ఇంకా ఎన్నో కుటుంబాలు బాధపరిచి ఉన్నాయి నాయన. ఎంతమంది కుటుంబాల్లో అయితే ఈ కోవిడ్ బారిన పడినైనా ఎంతో మంది శ్రమలు పాలవుతున్నారు, ఇబ్బంది పాలవుతున్నారు, కష్టాల్లో నష్టాల్లో ఉంటున్నారు. వారందరినీ కూడా మీ కృపాస్తాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. దీర్ఘాయుతో మీరు ఉంచండి, ఆయుష్కాలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభు ఖుషి జోషి వాళ్ళు చెప్పిన ప్రభు అయ్యా తండ్రి వాళ్ళ రిలేటివ్స్ బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం నాయన. వారికి మీ సంపూర్ణ నిద్రించండి ప్రభు. మళ్ళా బిడ్డలు గొప్ప సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి నాయన. వారి పేరు తెలియదు కానీ ప్రభు దయతో మమ్మల్ని మన్నించండి నాయన. అయ్యా ఒక్కసారి నేను వారిని నీవు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని అడుగుచు. అలాగే విలియమ్స్ వాళ్ళ అమ్మాయికి ప్రభు బ్రెయిన్ లోనైనా అయ్యా బాగాలేదు అని బాబు చెప్తున్నాడు. మరలానైనా వారి పరిస్థితి ఎలా ఉందో ప్రభు మాకైతే తెలియదు కానీ అయ్యా నీవు ఉన్న దేవుడు నాయన, అనుదేవుడు అని సెలవిచ్చావు. మీరు సర్వాంతర్యామి నాయన, అన్ని నీకు తెలిసే ఉన్నాయి ప్రభు. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం దయతో కనికరించి కృప చూపించి ప్రభు. అయ్యా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి అవయవంలో ఉన్న నాయన ఆ యొక్క కీడును ప్రభు నాయన ఆ యొక్క ప్రభు ప్రతిదీ కూడా మీరు కొట్టివేసి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యంలో దయచేయమని మీరు రక్తమును రక్షించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు నాయన. ఇంకా ఏమైనా మరిచామో విడిచామేమో తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన అంశమును మీరు జ్ఞాపకం చేసుకోమని. జూమ్ లో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో మా చిన్న బిడ్డల కుటుంబాలన్నింటినీ, మా నా కుటుంబాలన్నింటినీ కూడా మీ కృప హస్తాలకు సమర్పించుకుంటున్నాం నాయన. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి, భద్రపరచండి నాయన. మీ దేవదత్తుల ఘాట మాటని మా కుటుంబాల చుట్టూ మీరు ఉంచండి ప్రభు. ఏ వైరస్, ఏ తెగులు, ఏ క్రిములు, ఏ కీటకాలు ఏవి కూడా ప్రభు మా దగ్గర చేరకున్న దేవా నీవే సహాయం చేయమని ప్రభు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని పరిశుద్ధాత్ముడ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమే మీరు జరిగించుకున్న ఇటు ప్రార్థన బట్టి నాయన ఈ జూమ్ మీటింగ్ ను బట్టి మీకు వందనాలు. జోషి అని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. శాలేమయ్య గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. అయ్యా ఇంకా రెస్ట్ లో ఉంటుందిగా పరిశుద్ధాత్ముడ నీవే సహాయం చేయనాయన. మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఎంతో నడిపించాలి, బలపరచాలి. మీ పరిచర్య మీ పని ఎంతో ఉన్నది ప్రభు. అయ్యా నీవే సహాయం చేయి. ఆరోగ్యంతో నింపు, ఆయుష్తో నింపు దేవ. ఏ బెంగ, ఏ భయం, ఏది కూడా లేకుండా నీవే సహాయం చేయమని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ప్రభు నాయన ఆ యొక్క సిచ్యువేషన్స్ ప్రభు అయ్యా ఎవరిని కూడా బాధించకుండా నీవే సహాయం చేయనాయన. అయ్యా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటుంటేనే దేవ మంచి సంపూర్ణ ఆరోగ్యం నాకు వచ్చిందని నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు. అయ్యా మేమందరం కలిసి నాయన
విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే సహాయం చేయి, అనుగ్రహించి, కృప చూపించు. బ్లెస్ విషయంలో నువ్వు చేసిన ఆయన తండ్రి అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, మేమైతే ప్రతి విషయానికి భయపడేది వారిని ఆయన, నీవైతే ప్రభువా భయపడకమని సెలవిస్తున్నావు దేవా. మీకు వందనాలు నాయన. అయ్యా కుటుంబ పక్షముగా మీరు చేసిన ప్రతి అద్భుతం ఆశ్చర్యం బట్టి మీకు వందనాలు. మెత్తువన్న జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రభువా ఎంతో బలహీనత ఉంటుంది నాయన, ఏవి తినాలో ఏవి తినకూడదు ఏమి అర్థం కాని స్థితి. ప్రభువా మీరే సహాయం చేయనైనా, మీ శక్తిని, మీ మహిమను, మీ ప్రభావమును అన్న శరీరంలోనికి నైనా మీకు పంపించండి ప్రభా. చక్కగా మరలా మీ చిత్తం అయితే ప్రభా ఇంకొక సండే స్కూల్ నైనా తండ్రి, అయ్యా టీచర్స్ ట్రైనింగ్ చేయడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఇంకా అనేక మందిని నాయన తండ్రి, నాయన పురికొల్పాలు అనేక మందిని లేవనెత్తాలి దేవా. మీకు వందనాలు. మీ పని కొరకు నాయన ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. ఈ ప్రయాస ఆగిపోకుండా దేవా నీవే సహాయం చేయి, కనికరించండి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంతలో నాయన కొంచెం బలహీనతతో ఉంటుండగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మా కుటుంబాలన్నింటినీ కూడా మీ పాదాల చుట్టూ పెట్టుకోవచ్చు. సమస్త మహిమాదృత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ మా కొరకు వరుడిగా నేను నామన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అవ్వట్లేదా? చెప్పండి. ఇద్దరు కలిపి చెప్పండి. పరలోకమంత మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక, మనకు ఆహారం మాకు దయచేయు, మా ఈ అపరాధం చేసిన వాడిని మేము క్షమించుకుంటున్నాము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమైన తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses and forgive those trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Thank you for your love. Jesus Christ, God bless you. Krupa. Parishuddhatma devan ganyonya sahavasama shanti samadhanam. Ippidella prasadakalam. వీళ్ళందరికీ వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయండి గాక. చిల్డ్రన్ అమ్మ అందరికీ వందనాలమ్మ.